పెద్దలకు గతంలో సేవ చేసిన సంఘ సేవ చేసే వారికి ప్రస్తుతం చేస్తున్న వారికి ఇంకా ముందు చేసే మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో విశ్వకర్మ విశ్వ గాయత్రి గాయత్రి మాత అందరి ఆశీస్సులతో ఆ సంకల్పం ఈనాడు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి భూమి మనకు మంజూరు ఇవ్వడం, దానికి తోడుగా మీరు గెలిపించిన నేను ఒక ఎమ్మెల్యే నిధుల నుంచి 10 లక్షల రూపాయలు ముందు రక్షించుకోవడానికి ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం, ఎందుకంటే మన విశ్వ బ్రహ్మం లేనిది ఏ పని జరగదన్న విషయం అందరూ తెలుసు. ఇది మొదట్లో గుర్తించిన వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు. నేను కూడా ఒక పల్లెటూరులో వ్యవసాయ కుటుంబం అనుకోండి, గడియారం దగ్గర ఒక తండ్రి న్యాయవాదిగా చాలా కుటుంబాలు మా ఇంటికి వస్తున్న సందర్భం అక్కడ చూసేవాడిని. అప్పటి నుంచి కూడా స్వర్ణకారులు కావచ్చు, మా మీనయ్య గారు కావచ్చు, మా ఇంటి ముందర వంట భూమయ్య శంకరయ్య కావచ్చు, మా అంతర్వాల నా దోస్తు శ్యామ్ సుందర్ వాళ్ళ నాన్న స్వర్ణకారులు కావచ్చు, ఈ రకంగా 5 రకాలుగా మీరు ఈ వృత్తిలో జీవిస్తూ ఉంటారు. రాను రాను యాంత్రీకరణ తర్వాత వృత్తి కొంత మార్పు వచ్చింది. ప్రపంచీకరణ తర్వాత ఇవాళ మా సూర్య పిల్లలు అమెరికాలో పోయి ఉంటారు. అంటే ఉదాహరణ చెప్తా ఉంటారు, అంటే టోటల్గా చేంజ్ అయిపోతున్న పరిస్థితి. ఏదేమైనా కానీ మనం ఎన్నికలైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాలను మర్చిపోకుండా, ఆ విశ్వకర్మను మర్చిపోకుండా, మన సంఘాన్ని మర్చిపోకుండా, ఆ గాయత్రి మాత్రం మర్చిపోకుండా, ఆదిదేవుడు లాంటి వీర బ్రహ్మేంద్ర స్వామిని మర్చిపోకుండా, ఏ కార్యక్రమాలు చేస్తున్నో అవన్నీ కూడా నిజంగా జగిత్యాలలో గొప్ప జరుగుతున్నాయి. మీ అందరికి అభినందనలు, శుభాకాంక్షలు. మరి నా వంతుగా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నేను హృదయపూర్వక ఒక గొప్ప అవకాశం నిజంగా ఎప్పటికీ భగవంతుడు సంకల్పించండి. మీరందరూ కూడా ఇచ్చారు, చేపట్టుకొని తిరిగి మరి కొంతమంది ఇట్లా మనకి సంఘాలు ఉన్నప్పుడు ఏ సంఘం అన్నా కానీ కొన్ని ఉంటాయి నాకు తెలుసు, అది ఏ కులమైనా కానీ అవి వెళ్ళకుంటుంది, అన్ని కులాలు ఉంటాయి. దాన్ని ఒకటే ఏంటంటే సంఘ ఎలక్షన్లు అప్పుడు అందరు కొట్లాడుకోవాలి. యునానిమస్ అయితే సంతోషం, ఏకగ్రీవం అయితే బాగా సంతోషం, లేదా పోటీ పడాలి. కానీ ఒకసారి ఎలక్షన్ అనేది అయిపోయిందంటే ఏ సంఘం అన్నా గెలవాలి, ఎవరైనా గెలవాలి, ప్రజాస్వామ్యం గెలుతారు కాబట్టి విద్యావంతులైన మా సీనియర్ అసలు పెట్టుకొని గెలిచి తర్వాత దీని అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా పాడుకోవాలి. అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది, అప్పుడు ఏ సంఘమైనా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ రకంగా అన్ని కుల సంఘాలకు కూడా చాలా చోట్లలో మనం నిధులు ఇచ్చినాం. ఇక చెప్పుకుంటూ పోతే నేను రేపటిదంగా చెప్పచ్చు. మన అదేవిధంగా ఇప్పుడు జాగంటే బంగారం అయిపోయింది, జగిత్యాల జిల్లా కేంద్రం అయింది. జిల్లా కేంద్రంకి అతి దగ్గరలో ఒకప్పుడు దొరుకుతాం, పూర్వవుతాం. ఎంత ఊరవుతారు ఉండే మనకి ఎరికే వీడు ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళు లేరు. దీనికి ఎదురుగా మెయిన్ రోడ్డు మీద ఇప్పుడు సాయిబార్ ఉన్నది, మా నాన్న గురించి నాకు ఇస్తే తుట్టికి పోసరి కంపారిజన్, 200 రూపాయల కిరాయి తీసుకోలే ఇన్నారా, 200 రూపాయల కిరాయి తీసుకోలే 20 ఏళ్ళ కింద ఇన్నారా, అట్లాంటిది ఇవాళ విలువ పెరిగింది. అట్లనే టిఆర్ నగర్లో మీతో పాటు ఎందుకంటే మీ మీద కొత్త వారికి ఇప్పుడు అసూయ వస్తుంది, నా మీద పోమవుతుంది చాలా ఇచ్చింది. కాబట్టి ఎట్లయితే ఇది ఇవాళ దూరం అనిపిస్తుందో రేపటి నాడు వచ్చింది చాలా చెప్తున్నది అక్కడ తీసుకొని అన్ని కుల సంఘాలకు ఎకరం ఎకరం చొప్పున తీసి మంచి రోడ్లే ఇచ్చిస్తాం. ఫస్ట్ అయితే ఎకరం చెప్పండి, దాంట్లో ఇది మనం కొనుక్కున్న జాగా పోయింది కాబట్టి మళ్ళీ అదనంగా కూడా ఎకరం భూమి అక్కడ కూడా ఇప్పిస్తున్నామని చెప్పి సందర్భం. ఈ రకంగా అన్ని వర్గాల అభివృద్ధికి సంక్షేమం పాటుపడతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఈ టైంలో నన్ను పిలిచారు, నన్ను చాలా ఇంకా గొప్పగా గౌరవించుకోవడానికి ముందు పొందుకొచ్చారు, కానీ దయచేసి అన్యాయ భావించద్దు. నేను చాలా గ్రామాలకు కూడా నిధులు ఎట్లయితే జయితాల అభివృద్ధి మెచ్చుకుపడతాను. మొన్న రాత్రి మా పక్కన కౌన్సిలర్ రాజ్కుమార్ గారు, నేను, పృథ్వీ, మా పిఆర్ స్నేహకులు సైకిల్ ఉండలేకపోతున్నాం. ఒకసారి రైట్కి చూస్తే అవన్నీ 5-5 అంతరాలు పడి రాత్రి పని నడుతుంది, ఆ లైట్లలో అది ఏందనేది కనబడతాం. ఒకనాడు 100 పడకలు ఆసుపత్రి, ఇప్పుడు దాదాపు 400 పడకలకు వచ్చింది, రేపు నాడు 650 పడకల్ని 50 లోపల అవుతుంది. బీదవాళ్ళందరూ కూడా అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఎన్నో గ్రామాలకు కూడా అభివృద్ధి కార్యక్రమాలని నేను
ఒకటి వెళ్ళలేదు కానీ నాకు సెలవు యాసమే కొడుతున్నాను. ధన్యవాదాలు. సహకరించినటువంటి వ్యక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.